నమస్తే, నేను గాయత్రీదేవి. వెల్కమ్ టు ఇష్మార్ట్ రైతు బిడ్డ. ఈరోజు మనం చాలా పురాతనమైన మా ఊరు వేణుగోపాల స్వామి ఆలయం చూద్దామండి. ఇది శ్రీకాకుళం జిల్లాలోనే, అంటే మనకి ప్రసిద్ధ ఆలయాల్లో ఈ వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఒకటి. ఇది మా ఊర్లో ఉన్న ఆలయం అండి. చూస్తున్నారా, మనకి ఇలాగా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం గుడి అంతా రాతిపై చెక్కిన శిల్పాలే మనకు కనిపిస్తాయి. చూడండి, గుడి చుట్టూ కూడా ఎక్కడ ఖాళీ ఉండకుండా ఇలాగ అన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉంటాయండి. చూస్తున్నారా, ఇవన్నీ అంటే విష్ణుమూర్తి రూపాలు కానీ శివుడు, వినాయకుడు, అన్ని దేవుళ్ళు విగ్రహాలు ఉంటాయి. అక్కడ కృష్ణుడు పై వరకు ఉంటాయండి. స్తంభాలపై చెక్కిన చూడండి, అలా పైన స్లాబ్కి కూడా అలా ఉన్న విగ్రహాలు చెక్కినట్లే ఉంటాయి మొత్తం. కానీ చుట్టంతా బాగా పాడు పడిపోయింది. చూడండి, స్తంభాల్లాగా గుడి చుట్టూరా ఉంటాయండి. ఇలానే ఎక్కడ మనకు ఖాళీ ఉండదు. చూసారా ఎంత బాగా చెక్కున్నారో అప్పట్లో. అటు చుట్టూ కూడా మనకి వర్క్ అవుతున్నట్టుందండి, అందుకే గుడి చుట్టూ వెళ్ళలేకపోతున్నాము. అలా కర్రలు అయ్యి ఉన్నాయి చూడండి. మేమైతే కొంతవరకు నేను చూపిస్తున్నాను. ఇలాంటి విగ్రహాలు మొత్తం గుడి చుట్టూ ఉంటాయండి. ఇది కృష్ణుడు. అలాగే ఇవి చూసారా, ఇలాంటివి ఎంత బాగా చెక్కారండి. ఇవి మొత్తం అప్పటి అంటే అప్పటి విగ్రహాలు అవే అండి. ఇవేవి కొత్తవి కాదు, అప్పట్లో చెక్కినవే ఇవి. ఇది గుడికి ఒకవైపు ద్వారం, మొత్తం మూడు ఉంటాయి మనకి. ప్రవేశ ద్వారం గుడి ఎడమ వైపు. ఇది గుడి లోపల అండి. చూడండి, గుడి లోపల ఎంత బాగుందో. అప్పట్లోనే ఇంత బాగా చేశారండి ఇవి. ఇది చూసారా, ఇది గర్భగుడి దగ్గరండి. ఇది గర్భగుడి, ఆ పైన కూడా ఉన్నాయి దేవతలు. ఇంకా ఇది గర్భగుడి, ఇదిగోండి లోపల మనకి కృష్ణుడు, రుక్మిణీమాత, సత్యభామ ఇద్దరు అమ్మవార్లు ఉంటారండి. అదిగోండి అక్కడ ఊయల ఉంది కదా, అందులో చిన్ని కృష్ణుడు ఉంటారు ఎప్పుడునూ. ఎప్పుడు మన కృష్ణాష్టమి చాలా బాగా చేస్తారు ఇక్కడ. అలాగే మనకు పూరిలో రథయాత్ర అయ్యేటప్పుడు కూడా ఇక్కడ కూడా యాత్ర అవుతుందండి మా ఊర్లో కూడా. చూసారా, మనకి లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు, అందుకే నేను ఇలా బయట నుంచి తీస్తున్నానండి. చూడండి, చాలా బాగా చేస్తారండి. ఈ చుట్టూ చూడండి, ఇంతకుముందు ఇక్కడ గదులు ఉండేవంట, ఇక్కడ పనిచేసే వాళ్ళు అక్కడ ఉండేవారట. ఇవి తులస కోటలు అండి. గుడికి రెండు వైపులా రెండు తులస కోటలు ఉంటాయి. అలాగే ద్వారానికి ఇటు అటు సింహాలు ఉంటాయి. ఎదురుకు కూడా రూమ్ ఉండేదండి. చూసారా, అంత పాడు పడిపోయిందండి బాగాను.